కూర్చోబెట్టి చేస్తా ఉన్న కార్యక్రమాలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్న గతానికి ఇప్పటికీ మధ్య ఉన్న తేడాను గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రోజు ఇవన్నీ కూడా ఒక వైపున చెబుతూ మరో వైపున రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందర్నీ కూడా ఎప్పటికైనా కూడా ఆలోచన చేయండి మనం ఎప్పుడైతే ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా మన మనస్సాక్షిని ఒక్క ప్రశ్న అడగాలి మనం మనల్నే అడగాలి ఆ ప్రశ్న ఈ ప్రభుత్వంలో మనకు మంచి జరిగిద్దా లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకొని ఆ తర్వాతనే మనం అడుగులు ముందుకు వేస్తూ ఓట్లు వేయడానికి అడుగులు ముందుకు వేస్తూ పోవాలి నేను ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాను ఒకటే చెప్తా ఉన్నాను గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా గతంలో కూడా ఇదే రాష్ట్రమే గతంలో కూడా ఇదే బడ్జెట్ మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల 2,35,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించగలిగాం మరి ఇదే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరితో కూడా అదే బడ్జెట్ అదే రాష్ట్రం అప్పులు కూడా మీ బిడ్డ హయాంలో అప్పటికన్నా ఇప్పుడు తక్కువగా గ్రోత్ రేట్ మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు జరగలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నది ప్రజలకు మంచి చేయాలని కాదని నమ్ముకున్నది ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలన్నది కాదని నమ్ముకున్నది చంద్రబాబు నాయుడు గారి నమ్మకం వేరే చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఒక ఈనాడు మీద ఒక ఆంధ్రజ్యోతి మీద ఒక TV5 మీద ఒక దత్తపుత్రుడి మీద ఆయన ఉద్దేశం రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది వీళ్ళతో పంచుకోవడం అలా పంచుకుంటే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించే ప్రసక్తే ఉండదు ఒక ఈనాడు రాయదు చూపించదు ఒక ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారి కోసం డంకా బజాయిస్తుంది ఒక TV5 చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా పరిపాలన చేసినా బ్రహ్మాండంగా చేశాడు అని చెప్పే కార్యక్రమం జరుగుతుంది అనే దుర్మార్గమైన ఆలోచనతో జరిగిందే పరిపాలన అంతా అప్పట్లో జరిగిందంతా కూడా దోచుకోవడము పంచుకోవడము తినుకోవడం గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే పై స్థాయిలో చంద్రబాబు నాయుడు ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 వీరికి తోడు ఒక దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది కానీ మీ బిడ్డ హయాంలో ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ హయాంలో ప్రతి గ్రామంలోనూ కూడా పాలన మారింది ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం వచ్చింది ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వచ్చాడు ఈరోజు మారింది గ్రామంలో పరిపాలన రాజకీయాలు చూడడం లేదు పార్టీలు చూడడం లేదు లంచాలు ఎవరు అడగడం లేదు వివక్ష ఎవరు చూడడం లేదు అర్హత ఉంటే చాలు మా పార్టీకి ఓటు వేసాడా లేదా అన్నది కూడా పక్కన పెట్టి పూర్తిగా మంచి చేసే కార్యక్రమం ఈరోజు గ్రామాల్లో జరుగుతూ ఉంది గ్రామ స్థాయిలో సోషల్ ఆడిట్ కొరకు లిస్టులు పెడతా ఉన్నారు పెట్టి ఏ ఒక్కరికైనా కూడా రాకపోతే మీరు అడగండి మీ జగనన్న ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి భరోసా కల్పిస్తా ఉన్న పాలన ఈరోజు గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంది ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు గ్రామ స్థాయిలో మీ ఊర్లలో ఉండే మీ స్కూళ్లను గమనించమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం అయ్యాయి స్కూళ్లలో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తా ఉన్నారు 6వ తరగతి నుంచి IFP ప్యానెల్స్ పెడతా ఉన్నారు 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇస్తా ఉన్నారు ఈ మార్పులు నాడు నేడుతో కనిపిస్తా ఉన్న స్కూళ్ళ రూపురేఖలన్నీ కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మార్పు గమనించమని అడుగుతా ఉన్నా ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితేనేమి ఒక స్కూళ్ళ పరంగా అయితేనేమి ఒక హాస్పిటల్స్ పరంగా అయితేనేమి ఈ రోజు ఎప్పుడు చూడని విధంగా మన గ్రామంలో ఈ రోజు విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. మారిపోయిన పిహెచ్సిలు కనిపిస్తా ఉన్నాయి. సిహెచ్సిలు కనిపిస్తా ఉన్నాయి. ఏరియా హాస్పిటల్లు కనిపిస్తా ఉన్నాయి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కనిపిస్తా ఉన్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజ్ కడతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు హాస్పిటల్స్ లో 53,000 మంది డాక్టర్లను, నర్సులను, పారామెడిక్స్ ను నింపిన ప్రభుత్వం ఈ రోజు మీ కళ్ళ ఎదుట కనిపిస్తా ఉంది. గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడండి అని అడుగుతా ఉన్నా. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని లాంచ్ చేశాం. ప్రతి ఇంటికి వస్తా ఉన్నారు, జల్లడబడతా ఉన్నారు. జల్లడబట్టి ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా వారికి ఉచితంగా టెస్టులు చేయించి, ఉచితంగా మందులు ఇచ్చి, ఉచితంగా తర్వాత వాళ్ళని చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ పరిపాలనలో ఏ రంగం తీసుకున్నా కూడా, వ్యవసాయమే తీసుకోండి, ఈరోజు ఆర్బీకేలు మీ గ్రామ స్థాయిలోనే కనిపిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాయి. ఈ క్రాపింగ్ జరుగుతూ ఉంది. ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతూ ఉంది. పంటల కొనుగోలు విషయంలో కూడా ఏ పంటకైనా ఇబ్బంది కలిగిన పరిస్థితి కనిపిస్తే వెంటనే పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ఆర్బీకే స్థాయి నుంచే జరిగే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రతి అడుగులోనూ కూడా వ్యవసాయం తీసుకున్నా, చదువులు తీసుకున్నా, హెల్త్ తీసుకున్నా, ఆరోగ్యం తీసుకున్నా, గవర్నెన్స్ తీసుకున్నా, చివరికి మహిళలకు తోడుగా ఉండే కార్యక్రమం తీసుకున్నా, చివరికి సామాజిక న్యాయం తీసుకున్నా కూడా మన ప్రభుత్వానికి సాటి ఎవ్వరూ లేరు అనే సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మీ అందరితో కూడా ఈరోజు నా విన్నపం ఒకటి, అబద్ధాలు నమ్మకండి. మోసాలు, అబద్ధాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతాయి. మనకు టీవీలు లేవు, మనకు పేపర్లు లేవు, మనకు ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, TV5 లేదు, దత్తపుత్రుడు లేడు. కానీ నేను వీళ్ళని నమ్ముకోలేదు. నేను నమ్ముకునిందల్లా మంచి చేయడం. ఆ మంచి మీ ఇండ్లలో ప్రతి ఇంట్లో కూడా జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా మాత్రం పిలుపునిస్తా ఉన్నా. ఆ మంచి జరిగి ఉంటే మాత్రం ఆ మంచికి తోడుగా నిలబడండి, మీ బిడ్డను ప్రోత్సహించండి అని చెప్పి మరొకసారి విన్నవించుకుంటూ, దేవుడి దయవల్ల మీకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, దేవుడి దయవల్ల మీ అందరికీ ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.